భారతదేశం మొట్టమొదటి తొలి దళిత ఉప ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతున్న 11వ డివిజన్ కార్పొరేటర్ మరియు యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్. మన శాసనసభ్యులు మక్కంసి రాజశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్లకు, అన్ని సంఘాల అన్ని కులాల నాయకులకు, మరి అందరికీ కూడా జయభీములు తెలియజేస్తున్నాను. మరి జగజీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే రాజకీయంలో ఎంట్రీ అయ్యి మరి 57 సంవత్సరాల సుదీర్ఘ కాలం రాజకీయంలో ఉంటూ ఒక మంచి ఉన్నతమైన పదవులు, రైల్వే అండి, ఆరోగ్య అండి, రక్షణ శాఖలో మంత్రిగా మరి పనిచేసి వారి యొక్క ప్రతి ఒక్క శాఖలో కూడా మరి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మనము మంచి ప్రయోజనకరంగా పనిచేయగలుగుతామో, వాళ్ళకి ఏ విధంగా మన సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ప్రతి శాఖను కూడా మరి తన వంతు శైలిలో నిర్వర్తిస్తూ మరి బడుగు బలహీన అభ్యున్నతకి కృషి చేసినటువంటి మహనీయుడు మన జగజీవన్ రావు గారు. మరి నిర్వహించినటువంటి ఆయన మరి ఎన్నో కార్యక్రమాలు వ్యవసాయ శాఖలో కానివ్వండి, హరిత విప్లవంలో కానివ్వండి, మరి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మరి జగజీవన్ రావు తర్వాతనే ఇంకెవరైనా అని చెప్పొచ్చు. మరి యువత ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని మరి బడుగు బలహీన మన వర్గాలు డెవలప్ కావాలంటే మన పిల్లలకు ఉన్నతమైన చదువులు ఇవ్వడం ద్వారానే మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాము. మరి దానికి నిదర్శనం మన జగజీవన్ రావు గారు. ప్రతి తల్లిదండ్రి మన బడుగు బలహీనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఉన్నతమైన చదువు చదివించి వారి యొక్క ఉత్సాహంగా మరి ప్రోత్సహించాల్సిందిగా, వారి యొక్క అడుగుజాడలు నడవాల్సిందిగా ప్రతి యువతకు కూడా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన శాసనసభ్యులు మన రాజశేఖర్ గారు కూడా వారి యొక్క అడుగుజాడలు నడిచి మరి వారి యొక్క వినూత్నమైనటువంటి నిర్ణయాలతో రామగుండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని చెప్పేసి అహం నిశలు ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూ మరి రామగుండం అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేస్తున్నందుకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి బడుగు బలహీనలకు కూడా మరి ఎంతో ఉన్నతమైన పదవులు ఇస్తున్న నిదర్శనము మన బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా స్పీకర్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీనల తరఫున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం